తెలుగుదేశం పార్టీ లో చేరి నేను దాదాపు 11 నెలలు అవుతుంది. దానిలో భాగంగా తెలుగుదేశం అట్టడుగున ఉన్నదన్న మాటతోని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విడిచి తెలుగుదేశం జెండా గ్రామాలలో ఎగరాలన్న ఉద్దేశంతో తప్పకుండా అంటే అప్పుడు ఇంకప్పుడు బీఆర్ఎస్ కాలేదు ఆ వాతావరణంలో కూడా మరి మమ్మల్ని రమ్మని జ్ఞానేశ్వర్ మీరు 5 సంవత్సరాలు నాతో పనిచేశారు. మన వాళ్ళందరూ కూడా మీరు వస్తే మళ్ళీ ఒకసారి తెలుగుదేశం ఉనికి నిలబడతారన్న మాట చెప్పడం జరిగింది. తప్పకుండా పూర్తి స్వేచ్ఛతోనే నీకు ప్రెసిడెంట్గా చేయడం జరుగుతుంది. నా ఫోటో కానీ నీకు ఛార్జ్ ఇచ్చిన తర్వాత నా ఫోటో కానీ నేను కానీ దీంట్లో ఎలాంటి ఏ విధమైన లేకుండా, ఎందుకంటే మళ్ళీ నన్ను ఆంధ్ర వాళ్ళు వచ్చారు మళ్ళీ వస్తుందని తప్పుడు సమాచారం వస్తుంది, కనుక నేను రావడానికి వీల్లేదు, మీరు అన్నీ చూసుకోవాల్సిందిగా మమ్మల్ని కోరడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పినటువంటి మాట మా వాళ్ళని కూడా అందరినీ సంప్రదించి ఇతను మాట్లాడుతా సార్, జ్ఞానేశ్వర్ ఇప్పటికే నీకు బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీల నుండి అందరూ వేటలో ఉన్నారు, కనుక నా మాట మన్నించి తప్పకుండా తెలుగుదేశాన్ని మీరు కాపాడే విధంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పారు. ఒక పెద్ద మనిషి ఆయనతో పాటు 5 సంవత్సరాలు పనిచేసిన ఆయన మీద నాకు పూర్తి విశ్వాసంతో దాంతోపాటు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే బీద పడుగు వర్గాలను తప్పకుండా సముచిత స్థానం ఇవ్వాలి. ఆ నినాదంతో నేను జనంలోకి పోవాలి, కార్యకర్తలకు చెప్పాలన్న ఆయన యొక్క సదుద్దేశం. దాని మీద మేము కూడా ఓకే చేసి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో మనకు ఛాన్స్ దొరుకుతుంది, మనం కూడా ఆ రోజు ఏమి లేకున్నా సరే పార్టీని నిలబెట్టాలన్న ఉద్దేశంతో మనం పోవడం జరిగింది. దాని తర్వాత మీకు తెలివంది కాదు, ఏ రోజైతే ఛార్జ్ ఇచ్చే రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లోనే పోవాలి సార్, మనం ఓపెన్ టాప్గా పోవద్దని చెప్పినటువంటి ఈ చెవులు గురికే దొరలు ఏమన్నా సార్, ఇది ఎక్కడ అన్యాయం? మిమ్మల్ని చూడడానికి వేల సంఖ్యలో జనం వచ్చారు, మనం కనుక ఓపెన్ టాప్ జీప్లో పోకపోతే బాగున్నది, చాలామంది జీప్లో పోకపోతే ఎట్లా పోదాం, నడుచుకుంటా పోదాం. సరే లాస్ట్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సార్ మనం తప్పకుండా జీప్లో వెళ్తున్నాం ఓపెన్ టాప్, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు హాఫ్ అన్ అవర్లో వచ్చి ఛార్జ్ ఇచ్చిపోతున్న వ్యక్తి 6 గంటలే ఆడికి రావడానికి బ్రహ్మాండమైన మీటింగ్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఓపెన్ టాప్ జీప్లలోనే తిరుగుతున్నాడు, బస్సు ఎయ్యారని ఇంకేదారు. దాని తర్వాత జ్ఞానేశ్వర్ మనం ఖమ్మం మీటింగ్ టైం ఇచ్చిన 7-8 నెలలు అవుతుంది, ఏదో సాక్తో పోస్ట్పోన్ అవుతుంది, అక్కడ 2 విగ్రహాలు కూడా మనం ఆవిష్కరణ చేయాలి, కనుక ఆ మీటింగ్ నువ్వు ఫస్ట్ నేను మైనారు ఛాయిస్ చేస్తాను, ముందు నువ్వు ఖమ్మం మీటింగ్ పెట్టమంటే ఖమ్మం మీటింగ్ పెట్టినా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడ నుండి ఖమ్మం వరకు పసుపుమయం చేసాం, జనం కూడా చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది, వాళ్ళు కూడా వచ్చారు బ్రహ్మాండమైన మీటింగ్. ఆ తర్వాత అక్కడ మళ్ళీ పెద్ద మనుషులు ఏంటంటే నెక్స్ట్ మీటింగ్ ఖమ్మంలో పెట్టాలి, ఖమ్మం
నిజామాబాద్. సరే అక్కడ పోయిన తర్వాత మనం చూద్దాం, మనం నిజామాబాద్లో 60 డివిజన్లు ఒక్క డివిజన్ కూడా కంప్లీట్ లేవు, ఎవరు లేరా. ఇట్లా చేసి మనం ఎడబోతాము, మళ్ళీ ఈ కమిటీలు వేసుకొని మనం మీటింగ్ పెట్టాలని మళ్ళీ తర్జర్మని చేసి వేరే పోస్ట్పోన్ చేస్తాం. అట్లాగా ప్రతి ఇష్యూకు సాధ్యమైనంత వరకు మనకు తోచిన విధంగా, మా ఆలోచన ఉన్నటువంటి విధంగా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. దానిలో చంద్రబాబు నాయుడు గారు మాకు బాగా సహకరించారు, గోయడ్ అన్నట్టు. దాని తర్వాత సార్ మరి మనం 119 సీట్లలో కొన్ని గ్రామాలలో జెండాలు కూడా ఎగిరే పరిస్థితి ఉంది. జెండాలే లేవు, కార్యకర్తలే లేదు, క్యాడరే లేదు. కనుక నేను వచ్చిన తర్వాత కనీసం ఆ గ్రామాలలో జెండాలు ఎగిరేయాలన్నా కానీ మనం ఇంటింటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని కిడ్స్ కానీ దాని మీద ప్రతి మండల స్థాయి గ్రామ స్థాయి నుండి ఇంటింటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయుర్వాసం అని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని ఇక్కడ 17 పార్లమెంట్లు అక్కడ 25 పార్లమెంట్లు 17 పార్లమెంట్లో కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరగాలి, బ్రహ్మాండంగా మీటింగ్ జరిగి అంతా బాగానే ఉంది. రాత్రిగా మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు జైలు పోవడం, ఆయన మీద ఈరోజు వస్తుంది రేపు వస్తుంది దాదాపు 50 రోజులు అయిపోయింది బెయిల్ రాకపోవడం. ఒకసారి మేము పోయి కలిసినాం, మాట్లాడినాం. మళ్ళా మొన్న రీసెంట్లీగా చంద్రబాబు నాయుడు గారిని ముఖాత పోయినాం. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, జ్ఞానేశ్వర్ మనకు సారికెట్ల ఉదంతులు వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నిలబడదు, ఇది మంచి పరిణామం కాదు. మరి లోకేష్ బాబు పేరు చెప్తుండ్రు, మరి ఎంతవరకు సమయం మన ఆయన కూడా ఖండించలేదు. మేము 20 సార్లు ఆయన టెలిఫోన్ చేసినా లేపలేదు. మరి హైదరాబాద్లోనే ఉండి మాట్లాడాలి, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కనుక మీరేమో మంగళవారం ఉదాహరణ చెప్తామన్నారు, మళ్ళీ దగ్గరకు వచ్చింది. దీన్ని నిర్ణయం తీసుకోవాలి, మీరు ఏ ఫామ్ ఇస్తే మాత్రం ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళకు బీ ఫామ్ ఇచ్చి వాళ్ళని రంగంలోకి తోలాలి. అంతట కార్యకర్తలు రెడీగా ఉన్నారు, 30 మందిని మీరు ఉన్నప్పుడే ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళే సొంతంగా డబ్బులు పెట్టుకొని నిలబడతాడు. మెటీరియల్ వరకు నేను ఇస్తానని చెప్పిన, మీతో మాత్రం అంతా వాళ్ళే ఉన్నారు. సంసిద్ధంగా ఎక్స్ప్లెయిన్ చేశాం, చూడే పార్టీ అధికారంలో లేదు కనుక మీరు మాత్రం నిలబడే వాళ్ళే, సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళే నిలబడాలి. లేని పక్షం లోపల ఎవరైనా డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు సహకరించడం, కానీ క్యాడర్ మాత్రం మేము తప్పకుండా పెట్టుకుంటాం. ఆ స్థాయిలో మేము మెంబర్షిప్ నీకు బూతుల పైసలే కదా అది మేము పెట్టుకుంటామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాదాపు 67 మందిని సెలెక్షన్ చేసినాం. దాని తర్వాత బాబు గారి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, జ్ఞానేశ్వర్ మనం ఎలక్షన్లో నిలబడడం లేదు అంటే నాకు ఆలోచన తోయలేగా సార్, అదేం మాట మనం నిలబడకపోతే పొలిటికల్ పార్టీ 5 ఏళ్ళు పనిచేసి ఎలక్షన్ నిలబడతాను, మనం ఎలక్షన్లకే నిలబడకపోతే నన్ను ఎందుకు పిలిచినట్టు, నన్ను నాకెందుకు తప్పగించినట్టు, ఇది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలంతా క్యాండిడేట్గా వాళ్ళు విలేజ్లలో తిరుగుతున్నారు, 5 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు క్యాండిడేట్ వాళ్ళని ఫిక్స్ చేసినాక. మరి మీరు 30 మందిని ఫిక్స్ చేసారు, మన నాయకురామని ఒక క్యాండిడేట్ అన్నాము, రజకులు అన్నాము, కుల సంఘాలకు అందరికి చెప్పినాము, అనగానే కులాలకు చెప్పినాం, ఇవన్నీ మనకు మన చెడ్డ పేరు వస్తుంది సార్ అని చెప్పినాం. జ్ఞానేశ్వర్ మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, నేను తర్వాత చెప్తా, నా మాటగా కార్యకర్తలకు మాత్రం ఒకసారి నువ్వు పిలిచి చెప్తా అని చెప్పడం లేదు. నేను వచ్చి నేను కార్యకర్తలకు చెప్పినాం, వాళ్ళంతా గగ్గోలు పెట్టేసి మిమ్మల్ని ఒక రూపాయి అడగలే, మీ బీఫామ్ ఇవ్వమంటే మమ్మల్ని నిలబడద్దు అంటారు, ఏంది మేము ఎన్ని రోజులు చేసినా సేవ ఏమైంది, రేపు ఏం జవాబు పెట్టాలి వాళ్ళకు, ఫేక్ చేయలేకపోయినాం మనం. దాని మీద మళ్ళీ మనం
చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ విషయాలు చెప్పి వాళ్ళకి మళ్ళీ ఒక మెసేజ్ పంపించడం, దాంట్లో కూడా వాళ్ళు తుది నిర్ణయం మనం కాంటాక్ట్ చేసలేమని చెప్పారు. కనుక ఇవన్నీ చూసిన తర్వాత మనం జనాన్ని ఇన్ని రోజుల నుంచి ఒకే ఒక బీసీ క్యాండిడేట్ నేను ప్రెసిడెంట్గా, వాస్తవానికి బీసీలలో ఉన్నటువంటి ఎనగాలిన కులాలకు అందరికీ కూడా 50% తప్పకుండా సీట్లు ఇవ్వాలని ఆయన ఒక తపన, మాకంటే సంతోషమైంది. 60 మందిని తగ్గకుండా మనం ఇవ్వాలన్నాం. అందుకొస్తే మనం ఏంటంటే పూర్తి స్వేచ్ఛతో కార్యకర్తలు బీఫామ్ ఇస్తారు కదా, దాని మీద మేము నిలబడతాం. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి మేము క్యాండిడేట్లుగా వాళ్ళంతా తయారై ఉన్నాను. అయితే చాలా వరకు నిన్నటి వరకు కూడా చూస్తాం, నిన్న జరిగిన సంఘటన కూడా మళ్ళా వాళ్ళకు విన్నవించడం జరిగింది. దాని మీద మరి ఎలాంటి సంకేతాలు లేవు. కనుక నా ఉద్దేశం వల్ల ఏంటంటే ఏ క్యాడర్కి అయితే మనం చెప్పినామో, ఎవరికైతే ఫేస్ చేయలేకపోతున్నామో, మరి పార్టీలో ఉండి వాళ్ళకు అన్యాయం చేస్తే మాత్రం మనం ఉంటే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో మీ అందరి కష్టం నిర్వహించి ఈ పార్టీలో నేను ఉండడానికి వీల్లేదు అని రాజీనామా చేద్దామని మీ అందరి సమక్షం లోపల మిమ్మల్ని నిలవడం జరిగింది. కనుక తెలుగుదేశం పార్టీలో నేను ఉండను, రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. రేపట్ల మళ్ళీ అందరిని పిలుచుకొని తుది కార్యరూపం ఏంది మనం అనేది నిర్ణయం చేస్తాం. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ఈరోజు ప్రతి పొలిటికల్ పార్టీ చిన్న చిన్న పార్టీలు క్యాండిడేట్లను నిలబెడదామని తపనతో ఊళ్ళు ఊరు ఊరినటువంటి సందర్భాలు, వాళ్ళందరూ కూడా నిలబడుతున్నప్పుడు తెలుగుదేశంకి ఏమైంది? సరే మనం నిలబడతలేము, ఎందుకు నిలబెడతలేము? జవాబు లేదు. మనం లేకపోతే నిలబడతలేమంటే ఎందుకు నిలబెడతలేమో కూడా చెప్పాలి కదా జనానికి. అలాంటి మెసేజ్ లేకపోవడం వల్ల మనకు మనస్తాపం చెంది ఇన్ని రోజులు కష్టపడ్డదాన్ని గంగలో పోసిన పన్నీరు అవుతుందని మరి ఈరోజు మీ అందరి సమక్షం లోపల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మా యొక్క మెసేజ్ కూడా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నా. ఇప్పటి వరకు నాతో పనిచేసినటువంటి క్యాడర్ కానీ, పొలిట్ బ్యూరో కానీ, స్టేట్ పార్టీ కానీ, స్టేట్ కార్యవర్గాలు కానీ, అనుబంధ సంస్థలకు కానీ, అదేవిధంగా ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ, అటెండెన్స్ కానీ, మీడియా మిత్రులు కానీ నాకు సహకరించినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమం తర్వాత అందరికీ కూడా మళ్ళొకసారి మా మెయిన్ ఛానల్ అంతా పిలుచుకొని జరిగిన ఉద్దాంతం అంతా వాళ్ళకి తెలుసు, మళ్ళొకసారి వాళ్ళకి విన్నవించి తుది రూపం మేము ఏం చేయాలనో ఆలోచించుద్దామనేది మా యొక్క ఆవేదన, అది మీ ముందు చెప్తున్నా. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.